అని చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇలా విలేకరుల మీద దాడులు జరిగినాయి. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు బూతులు ఉండాలి. ఒక విలేకరుని ఎంత బూతులు తిట్టినంటే మరి విలేకరుల సంఘాలు చేస్తున్నా జల్లి సంఘాలు చేయాలి కదా. అరే ఏ సంఘాలు దేనికోసం ఉండేది మాకు అర్థం లేదు. సంఘాలు సంఘాల సభ్యులకు ఇబ్బంది వస్తే స్పందిస్తారా లేకుంటే ముఖ్యమంత్రి కొమ్ము రాసాయా? ఒక జర్నలిస్టును ఒక ఎమ్మెల్యే బూతులు వాయిస్ పెట్టు వినిపిస్తా వస్తాను తిడతామని నేనేం తిడతాపై భరిస్తున్నా నేనేట అన్నా అట్లా మాట్లాడ భరిచినా కొడతా నువ్వు ఏమనుకుంటున్నావు సమాచారం చేస్తున్నావా? అదేనా అట్లా అంటారు. నేను వచ్చినా అంటే నువ్వు కాల్ చేసి నరికేస్తా కొడతా నువ్వు ప్రెస్ లో ఉండదు కనబడదు నమ్మకట. ఎందుకన్నా ఏమైనా రికార్డ్ చేయడం అమ్మని తగ్గించుకొని రికార్డ్ చేసుకోమని చెప్తున్నా రికార్డ్ చేయడు ఇది అన్న ఎందుకు అంటే ఎందుకు అది కొడక సమాచారం చేస్తున్నావా? ఎందుకన్నా ఏమైనా ఏమైనా అది ఏం కాలే వచ్చి మాట్లాడి కదా నువ్వు మొబైల్ రావా నువ్వు ఆడి పట్టుకోవా అన్న అవన్నీ ఇట్లా మాట్లాడకండి అన్న. మాట్లాడదు ఇంటికి వచ్చి నరికేస్తా కొడతా ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఎందుకొస్తా కొడతా ఎదురులో చెప్పి ఇప్పుడు అది పద్ధతి కాదు అన్నది మాట్లాడదు మళ్ళీ మాట్లాడితే ఇప్పుడు వస్తాను మంచితనం రాని కూడా వస్తా ఎదురులో చెప్పు అన్న. ఎందుకంటే భయపెడుతున్నా అన్న భయపెట్టిన సూటిగా చెప్తున్నా నిన్నే నీవు తాతగారు నీకేం భయపడతారా నీకు తాతగారు నువ్వు ఏమైనా నీకేమైనా కలగుందని ఇష్టం రాయడానికి అనుకున్నా ఇట్లా అనుకుంటున్నా ఏం రాసినా నేను రాసిన తప్పు తప్పరా మాట్లాడతా నేను కాదు సమాచారం చేయకని చెప్తాను అన్న నాకు రికార్డ్ చేసిన అవసరం నాకు లేదు కానీ రికార్డ్ చేయకపోయినా నువ్వు రికార్డ్ చేసి పోలీసు పెట్టి ఎస్పీ పెట్టు డీసీ పెట్టు కాదన్నా మీరు అట్లా భయపెట్టడం తప్పు కదా అన్న భయపెట్టడం కాదు చెప్తున్నా నేను భయపెడతా నేను సూటి చెప్తున్నా నువ్వు రా చెప్ప నేను వస్తా చెప్తున్నా ఇప్పుడు కాదన్నా ఇప్పుడు జాతీయ రహదారి మీద కబ్జాలు లేవు రాదు జాతీయ అమ్మాయిని దండించుకొని నువ్వు ఎవడెవరే నా మీద పేరు రాయడానికే అన్న అందరు టీఆర్ఎస్ నాయకులే కదా పెట్టడానికే నువ్వు ఎవడెవరు అన్న ఇప్పుడు అందరు టీఆర్ఎస్ నాయకులే కదా అన్న ఇప్పుడు అఫ్జల్ టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్ టీఆర్ఎస్ నాయకులు అనవసరంగా ఇంకా బీపీ లేకపోతే తప్పు లేదు రా తీసుకుని నేను వస్తా అన్న. నువ్వు ఇట్లా బెదిరిస్తే మళ్ళా మాట్లాడి బెదిరిస్తా నీవు పాల్ గానే బెదిరిస్తా నేను అంటే గౌరవ నాకన్నా నువ్వు అట్లా మాట్లాడితే గౌరవం ఉన్నాడు కదా రాశాను రాసినే ఉన్నా ఇప్పుడు నేను ప్రస్తుతం నీ సాక్షి దగ్గరికి నీ ఎంబీ దగ్గర కొంత సాంకేతిక పోతున్నాను మాట్లాడుతున్నాను ఇప్పుడు నువ్వు చేసే తడికలతో నువ్వు చేసే బ్లాక్ మెయిల్ మొత్తం ఎవరు చేసిన అంటే